గిరిజన అమ్మాయి తీవ్ర అనారోగ్యానికి కారణమైన ఏకలవ్య ప్రిన్సిపల్ను సస్పెండ్ చేయాలి అని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కురివి మండల కేంద్రంలో భారీ రాస్తారోకో చేపట్టారు. పెద్దగూడూరు మండలం ఏపూరు గ్రామానికి చెందిన వాంకుడోతు అఖిల అనే అమ్మాయి ఏకలవ్య గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతుంది. గత నెల 27వ తేదీన తనకు జ్వరం వస్తుంది మేడం అని చెప్పిన మేడం దగ్గరికి వెళ్ళి అడగగా ఇంటికి పంపేది లేదు అని చెప్పి ఆమెతో ఇంజెక్షన్ వేయించారు. అయినా కూడా జ్వరం తగ్గకపోవడంతో మళ్ళీ ఆ మేడం వద్దకి వెళ్ళి అడగగా గిరిజన అమ్మాయి అని చెప్పి మీరు నటిస్తున్నారు లంబాడి బుద్ధి ఎప్పుడు పోదు అని హేళనగా మాట్లాడి తల్లిదండ్రులు రెండు చేతులు ఎత్తి ముక్కి మా బిడ్డను పంపండి అని కోరగా కూడా పంపకుండా ఎవరు వచ్చినా పంపేది లేదు. చివరికి ఆ అమ్మాయి ప్రైవేటు హాస్పిటల్లో జాయిన్ చేయగా నడవలేని స్థితిలో ఉంది. తక్షణమే పుణ్యవతి మేడంను సస్పెండ్ చేయాలి అని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సాయి కుమార్, మరిపేట డివిజన్ కార్యదర్శి జ్యోతి బాస్, ఎస్ఎఫ్ఐ మానకోట డివిజన్ కార్యదర్శి సూర్యప్రకాష్ మాట్లాడుతూ అమ్మాయి పట్ల నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపల్ని వెంటనే సస్పెండ్ చేయాలని, గిరిజన కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు కళ్యాణ్, మురళి, ఉపేందర్, చిన్న తదితరులు పాల్గొన్నారు. నా పేరు గుగ్గుల సూర్యప్రకాష్, నేను ఎస్ఎఫ్ఐ మానకోట డివిజన్ కార్యదర్శి. ఈరోజు కొరి మండలంలోని ఏకలవ్య పాఠశాల ముందు ఎస్ఎఫ్ఐగా ఏదో టైం పాస్ కోసమో ఏదో షోయింగ్ కోసమో పేపర్లో ఫోటోలు పడడం కోసమో మేము ఈ ధర్నా కార్యక్రమం చేయట్లేదు. ఒక గిరిజన అమ్మాయి, అఖిల అనే అమ్మాయి, ఒక గిరిజన సామాజిక కుటుంబానికి చెందిన అమ్మాయి, ఒక మేడం గారు అగ్రవర్ణం, మేడం గారు అగ్రవర్ణం చెందినటువంటి మేడం, నువ్వు ఒక గిరిజన అమ్మాయివి, నువ్వు నటిస్తున్నావు, నీకు జ్వరం రావట్లేదు, ఏం రావట్లేదు, మీ లంబాడి బుద్ధులు ఎప్పుడు పో అని చెప్పేసి, ఆ లంబాడి నువ్వు లంబాడి జాను అని చెప్పేసి ఈరోజు మేడం చాలా వల్గర్గా మాట్లాడింది. మేము ఒక్క మాటలు హెచ్చరిస్తున్నాం మేడం గారు, మీరు తక్షణమే విద్యా హక్కు చట్టం చదవాలి. విద్యా హక్కు చట్టం ఏం చెప్తా ఉందంటే దళితులకు కానీ గిరిజనులకు కానీ ఏం జరిగినా కూడా పూర్తి బాధ్యత మీరే వహించాలి, తక్షణమే ఇంటికి పంపించాలి. నీకు చేత కాకపోతే, నీకు డబ్బులు పెట్టుకోకపోతే ఇంటికి ఫోన్ చేసి వాళ్ళు ఇంటికి పంపించాలి. ఆ తల్లిదండ్రులు ఏం చేశారంటే ఇంటికి ఫోన్ చేసి మేడం గారు నాకు మేడం బతిమాలి నన్ను దండం పెట్టినా కూడా మేడం నేను ఇంటికి ఫోన్ చేసుకుంటా, నన్ను ఇంటికి పంపినని చెప్పేసి తల్లిదండ్రులకు ఫోన్ చేసుకుంటా అని చెప్తే తల్లిదండ్రులుగా ఫోన్ చేయనటువంటి పరిస్థితి మేడం ఇయ్యేటువంటి పరిస్థితి. ఆ మేడం తల్లిదండ్రులు ఏం చేశారంటే మేడం గారు మా కూతురు అనారోగ్యంగా ఉన్నది, ఇంటికి పంపాను మేడం, చచ్చిపోయే పరిస్థితి ఉంది మేడం అని చెప్పినా కూడా ఫోన్లో మీరు ఎవరు వచ్చినా పంపను అని చెప్పేసి మాట్లాడిందట. ఈ ఏకలవ్య మీ అయ్యా జాగిరా ఏమన్నా, మీరు పంపించాలి, తక్షణమే అమ్మాయిని ఆదుకోవాలి. ఈరోజు 30-40 వేల దాకా అయినాయి ఖర్చు, ఆ ఖర్చు మొత్తం భరించాల్సి వస్తుంది. 30-40 వేలు కాదు, ఇప్పుడు అమ్మాయి నడవలేని పరిస్థితికి వచ్చింది, హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోయింది, అమ్మాయి చచ్చిపోయే పరిస్థితి. జరగరాని చేసిన జరిగితే పూర్తి బాధ్యత మీరే వహించాల్సి అని చెప్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు కానీ ఇంతవరకు ఎవరు స్పందించలే. ఆర్సీఓ గారికి లెటర్ ఇచ్చారు, ఆర్సీఓ స్పందించలే. ఇప్పుడు మేము జిల్లా కలెక్టర్ గారిని కలుస్తాం, జిల్లా కలెక్టర్ని కలిసిన తర్వాత ఈ మేడాన్ని సస్పెండ్ చేయకపోతే ఇంకా జిల్లా వ్యాప్తంగా ఈ ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం.